ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఖచ్చితంగా ఈ కోటమి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది రానున్న రోజుల్లో ధరలు గనుక తగ్గకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ప్రజలతో కలిపి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను ఒకవైపు ఇలా ధరలు పెరిగిపోతుంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇంకోవైపు ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటంటే మహిళల రక్షణ రోజు మేము చెప్పాల్సిన పరిస్థితి మహిళల్ని ఆదుకోండి మహిళలకు రక్షణ కల్పించండి ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని రోజు మేము మొత్తుకునే పరిస్థితిని ఈ కోటమి ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తూ ఉంది మనం చూసాం నిన్ననే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గం పెటాపురంలో ఒక 16 సంవత్సరాల చిన్న అమ్మాయి మైనర్ బాలికని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త దుర్గాడ జాన్ అనే వ్యక్తి మత్తుమందు స్ప్రే చేసి ఊరు చివరికి తీసుకెళ్లి అత్యాచారం చేసేస్తే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే ఆమెను తీసుకొని ఆటో ఎక్కిస్తుంటే అక్కడ డంపింగ్ యార్డ్ లో బాటిల్స్ ఏర్కునే వాళ్ళు దాన్ని కనిపెట్టి పోలీసులకి సమాచారం అందించారు ఎంత ఘోరం అసలు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎన్నికల ముందు లేని విషయాన్ని ఏం చెప్పారు 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైపోయారు ఈ రాష్ట్రంలోని ఓదరగొట్టేశారు అది జరగలేదు అసలు కానీ ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే ఒక మైనర్ బాలికని మీ కోటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంత దారుణంగా అత్యాచారం చేస్తే మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే ఊరుకుంటారా మీరు వెళ్లి ఆ కుటుంబానికి ఆ పాపకి ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను సీఎం గారి సొంత జిల్లాలో అత్యాచారాలు జరుగుతాయి హత్యలు జరుగుతాయి హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో అత్యాచారాలు హత్యలు జరుగుతాయి లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో అత్యాచారాలు జరుగుతాయి డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మీరు ఏ చర్యలు తీసుకోకపోవడం వల్లనే రోజు రోజుకి ఇవి రిపీట్ అవుతూ ఉన్న పరిస్థితి ప్రతిరోజు ఒక సంఘటన ప్రతి ఒక్క రోజు ఒక అత్యాచారం ప్రతిరోజు ఒక హత్య ఆడపిల్లల మీద మనం చూస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు బ్రతకొద్దా కోటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటేనే భయపడిపోయే పరిస్థితి అసలు ఆడవాళ్ళు అనే వాళ్ళు బయట ఏ పని మీద వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళు వచ్చేంత వరకు కూడా టెన్షన్ పడే పరిస్థితి అంత దారుణంగా ఉన్నాయి ఈరోజు మనం చూసాం 29వ తేదీన ఒక సిఐ వాళ్ళ తల్లికి కిడ్నాప్ చేయడం జరిగింది ఈరోజు ఆమె శవమై తేలింది అంటే పోలీసు కుటుంబాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ కోటమి ప్రభుత్వం ఉంది ఎంత దారుణం ఇది అసలు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి తెలుగుదేశంలో కాలకేయులు పెరిగిపోయారు అసలు టీడీపీ అంటేనా తెలుగు దండుపాల్యం పార్టీగా మారిపోయింది టీడీపీ అంటేనా తెలుగు దుర్మార్గుల పార్టీగా మారిపోయింది మీ పార్టీ వాళ్ళే ఇలా చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు లేదా మాజీ ముఖ్యమంత్రి గారి గురించి చులకనగా మాట్లాడడం మీద దృష్టి పెడుతున్నారు తప్ప శాంతి భద్రతల మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో జరిగిన హత్యకి జగనన్న పరామర్శకు వెళ్తారని తెలిసిన వెంటనే ముగ్గురు మంత్రులు హుటాహుటిన పరిగెత్తుకొని వెళ్ళిపోయారు మరి ఈ సంఘటన 16 ఏళ్ల ముక్కు పచ్చలారని బాలికని ఆ తెలుగుదేశం కార్యకర్తే అత్యాచారం చేస్తే హోమ్ మినిస్టర్ గారు ఎందుకు వెళ్ళరు ఎందుకు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వరు మీ మంత్రులు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం అది పక్క నుంచి మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చాలా సంఘ సంస్కర్తల ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు చాలా సంతోషం మరి మీరు వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి కదా
అంటే మీ సొంత నియోజకవర్గాల్లో సొంత జిల్లాల్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించలేని చాతకాని ప్రభుత్వం ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఉంది ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు ఎంత కాలమని ఇలాంటి దుర్మార్గమైన పాలన భరిస్తారు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఒక వైపు ధరలు పెరిగిపోతున్నాయి ఒక వైపు మహిళలకు రక్షణ ఇవ్వని పరిస్థితి ఇంకో వైపు వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి సంబంధం లేని అంశాలను డైవర్షన్ పొలిటిక్స్ లో తెస్తూ ఉన్నారు ఇంకో వైపు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ దాన్ని అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అసలు ఈ పెటాపురంలో ఈ సంఘటన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేశాడంటే ఎంత ధైర్యం చంద్రబాబు నాయుడు గారి పాలనలో మేము బ్రతుకుతున్నాం మాకు అతను రక్షణ కల్పిస్తాడు ఇలాంటి తప్పుడు పని చేసిన అన్న ధైర్యంతో ఆ వ్యక్తి అజాన్ అనే వ్యక్తి ఇంత ఘోరమైన పనికి ఒడిగట్టాడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా మీకు లోకేష్ గారు పదే పదే ఎన్నికల మీటింగ్స్ లో చెప్పారు మీ మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తానని ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ మాటల్నే పట్టుకొని ఇలాంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి ఎన్ని కేసులు పెట్టుకుంటే అన్ని పదవులు వస్తాయి కాబట్టి మేము ఇలాంటి తప్పుడు పనులు చేస్తాము అని దాన్నే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఎన్ని సంఘటనలు ఆ గొడ్ల వెల్లేరు సంఘటన జరిగింది ముచ్చిమరి సంఘటన జరిగింది రాంబెల్లి సంఘటన జరిగింది ఇన్ని సంఘటనలు కూడా ప్రభుత్వం తాలూకా చాతకానితనం ప్రభుత్వం తాలూకా వైఫల్యం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తిరుగుబాటు మొదలవుతుంది అసలు ఇలాంటివన్నీ కొనసాగితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల తరపున ప్రజల తరపున పోరాటం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అలాంటివి జరగకూడదని దేశ యాప్ దేశ చట్టం దేశ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నించారు ఈ రోజు అలాంటి వ్యవస్థ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఒక ఇలాంటి అత్యాచారాలు మహిళల మీద హత్యలు జరిగినప్పుడు ఇలాంటివి జరగకుండా అలాంటి దుర్మార్గులకి కఠినంగా శిక్షించేట్టుగా ఏమైనా చర్యలు తీసుకోవడమో ఒక యాప్ దేశ యాప్ లాంటి యాప్స్ని మరింత మెరుగుపరచడమో చేయకుండా వచ్చిన దగ్గర నుంచి కూడా దేశ యాప్ లేదు దేశ చట్టం లేదు దేశ పోలీస్ స్టేషన్ లేదు ఎవరు లేరు అంటే ఎలా ఇలాంటి కాలకేయులకి మరింత ధైర్యాన్ని ఇస్తున్నారు మీరు చెప్పే మాటలు మీకు జగనన్న మీద కోపం ఉంటే వేరే విధంగా తీర్చుకోండి అంతేగాని ఈ విధంగా ఇలాంటి మంచి వ్యవస్థలు నిర్వీర్యం చేసిస్తే రోజుకి ఒక సంఘటన మనం చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి దయుంచి కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోండి దేశ యాప్ లాంటి యాప్ని పునరుద్ధరించండి అలాగే దేశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది మీరు కావాలంటే పేరు మార్చుకోండి కానీ ఆ చట్టాన్ని చక్కగా అమలు అయ్యేట్టుగా మీరు ఎలాగో కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు అయ్యేట్టుగా చేయండి దేశ పోలీస్ స్టేషన్స్ని మరింత యాక్టివేట్ చేయండి అలాగే కోర్ట్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆ రోజు జగనన్న ఏర్పాటు చేశారు అవన్నీ కూడా మరింత చక్కగా మెరుగ్గా పనిచేసేట్టుగా చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి ఈ విధంగా మీరు అన్యాయం చేయొద్దు లేదంటే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే వస్తాయని ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.